వీడియోకి నేను ఇస్తున్న టార్గెట్ 500 లైక్స్. సో వెంటనే ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూడగానే లైక్ చేయండి అండ్ అలాగే 500 లైక్స్ టార్గెట్ ని కంప్లీట్ చేయండి. మన ఛానల్ యొక్క సబ్స్క్రైబ్ పర్సెంట్ అనేది కూడా చాలా తక్కువగా ఉంది. సో వెంటనే ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అండ్ వాళ్ళందరూ ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసి ఆన్ లో పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ స్టోరీ రియల్ గా ఒక భక్తురాలి జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటన. అలాగే ఈ స్టోరీ ఇప్పటికే కొంతమందికి తెలిసే ఉంటుంది, మరి తెలియని వాళ్ళ కోసం. అలాగే ఇది పూర్తి హర స్టోరీ కాకపోయినప్పటికీ మీ అందరికీ తెలియచేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది. ఇది మన రాష్ట్రంలోనే జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన. సత్యనారాయణపురం అనే గ్రామంలో రామయ్య మరియు గోవిందమ్మ దంపతులకు నారాయణమ్మ అనే అమ్మాయి జన్మించడం జరిగింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు పరమ భక్తులు కావటంతో నారాయణమ్మ కూడా ఆమె తల్లిదండ్రులతో పాటు నిరంతరం వాళ్ళ అడుగుజాడల్లో భగవంతుని సేవిస్తూ ఉండేది. ఆమె వాళ్ళకు ఒక్కగానొక్క సంతానం కావటం వల్ల ఎంతో అల్లారుముద్దుగా పెంచసాగారు. కొంతకాలానికి నారాయణమ్మ యుక్త వయస్కురాలైంది. ఇక నారాయణమ్మకు పెళ్లి చేయాలి అని ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి కూడా జరిపించారు. నారాయణమ్మ తన భర్తతో కలిసి హాయిగా జీవిస్తూ నిరంతరం భగవన్ నామ స్మరణలోనే గడుపుతూ ఉండేది. కొన్నాళ్లకు నారాయణమ్మకు ఒక బాలుడు కూడా జన్మించడం జరిగింది. ఆ బాలుడికి బాలసారి నిర్వహించి తనకు ఇష్టమైన శివుని యొక్క పేరు పలికేలా శివయ్య అని నామకరణం చేయటం జరిగింది. అలా కొన్నాళ్ళు గడిచాక శివయ్య పెరిగి పెద్దవాడయ్యాడు. అంతలోనే నారాయణమ్మ తల్లిదండ్రులు కూడా వయసు పైపడటంతో కొద్ది రోజులకు పుణ్యలోకాలకి చేరుకున్నారు. ఇక నారాయణమ్మ ఆమె తల్లిదండ్రులు మరణించడంతో తనకు తోడు నీడగా ఉంటూ ఇంతవరకు ఏ కష్టం కలగకుండా కాపాడినటువంటి తల్లిదండ్రులను నిత్యం తలచుకుంటూ దుఃఖిస్తూ ఉండేది. కొన్నాళ్లకు ఆ చింతను మరిచి ఎప్పటిలాగే భక్తి మార్గంలో నడుస్తూ ఉండేది. శివయ్య పెరిగి పెద్దవాడైన తరువాత తన తల్లి అడుగుజాడల్లోనే పయ్యనిస్తూ తన తల్లికి తగ్గ తనయుడుగా అనేకమైన దాన ధర్మాలను నిర్వహిస్తూ పేరు ప్రఖ్యాతలు కాంచాడు. అలా కొన్నాళ్ళు గడిచింది. నారాయణమ్మకు చూపు మందగిస్తూ వస్తుంది. అయినా ఆమె అవేమీ పట్టించుకోకుండా నిరంతరం శివార్చనలో పాల్గొంటూ నిరంతరం భగవన్ నామస్మరణ చేస్తూ వచ్చింది. కొన్ని రోజులకు శివయ్యకు వివాహం జరిపించింది. శివయ్యకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అలా కొన్నేళ్లు గడిచింది. అప్పటికే నారాయణమ్మకు చూపు పూర్తిగా మందగించింది. ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం. తన తల్లి కళ్ళు కానకపోవటం వలన ఇంట్లోనే ఆ రోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించాడు శివయ్య. పూజా స్థలానికి దగ్గరగా ఒక మంచంపై పడుకొని నారాయణమ్మ పూజ వ్రతకల్పం వింటూ శివనామస్మరణ చేస్తూ ఉంది. పూజా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక అంతవరకు శివనామస్మరణ చేస్తున్నటువంటి నారాయణమ్మ ఒక్కసారిగా, రండి రండి, మీకోసమే వేచి చూస్తున్నాను, సరైన సమయానికి వచ్చారు, ఇది ఎన్ని జన్మల పుణ్యమో, నేను ఎంత పుణ్యాత్మురాలనో కదా, శివరాత్రి మహాపర్వదినాన నేను శివైక్యం కాబోతున్నాను అంటూ గట్టిగా మాట్లాడుతూ ఉంది. ఇక ఆమె మాటలు విన్నటువంటి ఆమె కొడుకు శివయ్య, అతని భార్య, అలాగే ఆ పూజా కార్యక్రమంలో పాల్గొని ఉన్నటువంటి కొంతమంది భక్తులు నారాయణమ్మ వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అప్పుడు శివయ్య ఆమె వంక చూస్తూ, అమ్మా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, పైగా నీకు కళ్ళు కూడా కానరావు కదా, మరి అటువైపు చూస్తూ మాట్లాడుతున్నావు, అక్కడ ఎవరున్నారు, మాకు అక్కడ ఎవరూ కనిపించడం లేదు అని అన్నాడు శివయ్య. అందుకు నారాయణమ్మ, లేదు శివయ్య, నా కళ్ళు కనిపిస్తున్నాయి, నాకెదురుగా కొంతమంది వ్యక్తులు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, నన్ను తీసుకుపోతారట అంటూ మాట్లాడుతూనే మళ్ళీ వాళ్ళ వంక చూస్తూ, మరి కొద్ది క్షణాల్లో పూజ కూడా పూర్తవుతుంది, అప్పుడు నన్ను తీసుకుపోండి అంటూ చెబుతూనే, శివయ్య, తొందరగా పూజా కార్యక్రమాన్ని పూర్తి చేయండి అంటూ అరిచింది నారాయణమ్మ. శివయ్య తన తల్లి మనసు గ్రహించి ఈ రోజుతో తన తల్లి శాశ్వత లోకాలకు వెళ్ళబోతుంది అని గ్రహించినటువంటి శివయ్యకు గుండె బరువెక్కింది.
హృదయ వేదనకు లోనై వణుకుతున్న స్వరంతో తన తల్లి వంక చూస్తూ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలుస్తూ తన తల్లి పక్కనే కూర్చొని శివార్చన జరుపుతూ ఉన్నాడు. కొంతసేపటికి పూజ కూడా పూర్తయింది. తీర్థ ప్రసాదాలను తన తల్లి నోటికి అందించాడు శివయ్య. తరువాత పంచామృతాన్ని ఆమె గొంతులో పోసి ఆమెను తరింపచేశాడు తన కొడుకు శివయ్య. ఇక నారాయణప్ప ఆనందంగా తన కొడుకు వడిలో తలను వాల్చి శివనామం తన చెవిలో వల్లించమని శివయ్యతో చెప్పింది. ఈ లోకాన్ని విడిచిపెట్టి తన తల్లి శాశ్వతంగా వెళ్ళిపోతుందని దుఃఖిస్తూ శివనామాన్ని జపిస్తూ ఉన్నాడు శివయ్య. అప్పుడు నారాయణమ్మ ఆమె కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ అదృశ్య వ్యక్తులను పిలిచి, రండి, మీరు నా కోసం చాలాసేపటి నుండి తీసుకుపోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ ఇంతవరకు పూజ పూర్తవ్వకపోవటం వల్ల కాసేపు మిమ్మల్ని వేచి ఉండమని చెప్పాను. నా మాట మన్నించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నన్ను తీసుకుపోండి అంటూ తన కొడుకు వడిలో ఉన్న నారాయణమ్మ తన కొడుకు కళ్ళల్లోకి చూస్తూ తన ప్రాణాలను విడిచి శాశ్వత లోకాలకు పయనమయ్యింది నారాయణమ్మ. మరి ఒక్క నారాయణమ్మే కాదు, ఇలాంటి పుణ్యాత్ములు ఎంతోమంది మన భరతఖండంలో జన్మించి నిరంతరం భక్తి మార్గంలో ప్రయాణించి చివరికి భగవంతుని సాన్నిధ్యానికి చేరుకుంటున్నారు. మరి అలాంటి వారికి ఈ స్టోరీని అంకితం చేద్దాం. నిజానికి ఇది హర్రర్ స్టోరీ కాదు, కానీ ఒక యథార్థ సంఘటన కావటం వల్ల ఈ సంఘటనను వీడియో రూపంలో మీ ముందుకి ఈరోజు తీసుకురావటం జరిగింది. ఇప్పుడు నేను మీకు ఈ స్టోరీతో పాటు బోనస్గా ఒక హర్రర్ ఫ్యాక్ట్ని కూడా చెప్తాను. అండ్ ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా వినండి. సాధారణంగా కేరళలోని అడవుల్లో రాత్రి సమయాల్లో కొన్ని రకాల దెయ్యాలు సంచరిస్తూ ఉంటాయి. అవి ఎక్కువగా మగవాళ్ళకి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించిన ఆ దెయ్యాలను కొల్లి దేవా దెయ్యాలుగా అక్కడ వాసులు పిలుస్తూ ఉంటారు. ఇలా పిలవడానికి కారణం సాధారణంగా ఈ దెయ్యాలు మానవ కన్యలుగా కనిపించి మనుషులను ఆకర్షిస్తూ ఉంటాయి. ఒకవేళ ఎవరైనా వాటి దగ్గరికి కానీ వెళితే వాళ్ళని అతి క్రూరంగా చంపేస్తాయి. వీటినే కొల్లి దేవా దెయ్యాలు అని అంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది తాంత్రికులు ఈ కొల్లి దేవా దెయ్యాలను ఏదైనా చెట్టుకి మేకు సహాయంతో జుట్టుతో ముడివేసి బంధిస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు మన భారతదేశంలో ఎన్నో జరిగాయి. అలాగే ఇలాంటి మరెన్నో విషయాల గురించి అద్భుతమైన కథనాలు అతి త్వరలో మీ ముందుకు మన ఛానల్లో రాబోతున్నాయి. వీటన్నింటినీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు డైలీ ఫాలో అవటానికి ట్రై చేయండి.